యు ట్రై ఓకే అయిపోయే వరకు నాకు తెలిసి 1 అవర్ ఉంటుంది 1 అవర్ చాలు నాకు ఓకే చూద్దాం సో ఆ జోక్సే పాటు పక్కన పెడితే ఇండస్ట్రీ సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనకలో ఉన్న కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి సో ఇంకో పక్క చూస్తే సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో అడిగారు అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు అంతే అంటారు 100% అడుగుతారు అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి అడుగుతారు కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవ్వరూ కూడా అలా అడగరు చాలామంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు కానీ అది తప్పు కిందన ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు రైటర్స్ కోఆర్డినేటర్స్ ఇట్లా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉంటుంది గ్యారంటీగా ఏమన్నారు మీరేమన్నారు నేను తప్పించుకున్నాను అంతే ఆ టైంలో ఏదో చెప్పేసి మాట తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు అది నేను ఎలా చెప్తాను వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అది అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు అడగకుండా ఎవ్వరు ఉండరు ఓకే సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్ ఇక స్టాప్ అని ఏం లేదు ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు ఉన్నాయి సో ఒక ఉదాహరణ షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి పేర్లు ఎందుకు కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను అప్పటి వరకు 20-25 చేశాను బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేరే వెంకటలక్ష్మి శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను ధ్రువ చేశాను చుట్టాల అబ్బాయి అడుగుతూ ఉంటారు అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం నెట్టుకుంటూ రావటమే ఇష్టం ఉంటే వెళ్ళటం ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం అలా చాలామంది ఉండాలంటూ ఉన్నారు సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి కనిపించారు అవునండి యాక్చువల్గా తెలుగు మీరు మంచి క్వశ్చన్ అడిగారు తెలుగు వాళ్ళని ఎందుకు అంటే తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు బిడియం కొంచెం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి మీరు నన్ను అడగలేదు మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా డిన్నర్ పెడతావా అంటే అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100% ఆ కో లాంగ్వేజ్ అది అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు ఇప్పుడు నేను అనుకోండి మనం ఆంధ్రాలో పుట్టి ఐ మీన్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర అదంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు బ్యాక్ స్టెప్ వేస్తారు ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని ఈ నార్త్ ఈ బెంగళూరు వీళ్ళైతే ఏమంటే వెచ్చలు పెడతాను సో వాళ్ళకేంటంటే వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది కమిట్మెంట్స్ బాగా ఇస్తారు అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు బిడియం ఆడడం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు ఓకే అంటే చాలా మందికి ఏదో డౌట్ ఉంటుంది అన్నమాట ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఉండదు అదే చెప్తున్నారు కదా నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా చేసుకున్నా కొంచెం సీక్రెట్ గా చేస్తారు తప్ప కొంతమంది ఉంటారు నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు సై అంటే సై అంటారు దానికైనా సో ఆ ఫీల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు కోర్స్ ఆ ఫీల్ తెలుసు కాబట్టి చెప్తున్నా అవును సో ఇంకోటి ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయండి యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు ఓకే ఎందుకలా ఎందుకలా అంటే ఒకటి చూసింగ్ ఈజీ జాబ్ యాక్టింగ్ అనేది ఈజీ జాబ్ అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి అట్లా చేస్తారు కొంతమంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికందరు హీరోయిన్లు అందరికందరు హీరోలు అయిపోయారు రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ ఎస్ ఆఫ్ కోర్స్
సో ఇన్స్టాగ్రామ్ అంటే ఈ యాక్టింగ్ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఇట్లా మోడల్ అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బీవచ్చంగా ఫాలోయింగ్ రీల్ పెడితే ఆ 2 మిలియన్ 3 మిలియన్ దాకా పోతుంది వ్యూస్. అయ్యో మీరే రీల్ చూసారు? చూసాను నేను, మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను నేను. ఏంటి ఆ రహస్యం ఏంటి మాది? అట్లా ఏం లేదు, నాకు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్, ఒక్క పెయిడ్ ఫాలోవర్ లేరు అందులో. ఓకే. నేను ఆల్మోస్ట్ మధ్యలో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఒక 2-3 మంత్స్ మానేసా రీల్స్ పోస్ట్లు ఏమి చేయలేదు, యాక్టివే లేదు అసలు ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు మహా అంటే ఒక 2-3K తగ్గారు, మళ్ళీ అగైన్ ఒక 10K పెరిగారు. సో నేను డైలీ యాక్టివేషన్లో ఉంటే పెరుగుతారు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్. ఓకే. సో ప్రమోషన్స్ నుంచి ఎంత సంపాదిస్తుండవచ్చు? సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అది గుర్తుకు. ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగానే. పేమెంట్ ఒకటి 20,000-18,000. అండ్ ఈవేంటంటే నాకు సర్వీసెస్ ఫ్రీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్కి వెళ్తాను, సెలూన్కి వెళ్ళినట్టు మినిమం 5-8K ఈజీగా అవుతుంది హెయిర్, మనం నెయిల్స్ అవన్నీ చేపించుకుంటే. నాకు ఒక వీడియోతో ఆ మనీ అంత సేవ్ అవుతుంది, ఒక 10,000-15,000-20,000 అట్లా అనమాట. ఇమ్మడి చేశాను నేను, ఇమ్మడి వాళ్ళు 15,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు, అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా. సో అట్లా కొలాబ్ చేస్తున్నాను. ఫోటోషూట్స్ ఉన్నాయి, ఫోటోషూట్స్కి కొలాబ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని కొన్ని పేమెంట్స్ వేస్గా చేస్తున్నాను అనమాట, 20-15 మినిమం 15,000 అక్కడ నుంచి అబవ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్? డిపెండ్స్ ఆన్ 15,000-10,000 మినిమం 10,000. ఓకే. అది ఎంత హార్డ్లీ ఒక 1.5-2 అవర్స్ షూట్ ఉంటుంది అంతే. అంతే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట నేను స్టార్టింగ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అదే చెప్పినా నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి, వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి. నేను ఒక రీడిఫైన్ క్లినిక్ ఒకటి చేశాను అండ్ ఎంబడి జ్యువెలర్స్కి ఒక చాలా వరకు చేశాను. ఓకే. ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఇప్పుడు, చాలామంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు త్రూ వస్తున్నారనమాట అట్లా. లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే. సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క రీల్స్ స్టార్ట్ పెట్టారు అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని తప్పలేదు, పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర వల్ల మాట్లాడే మాటలు అవి. ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్, ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను, బలి ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి. సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్, అంతేగాని ఎదుటి వాడికి హర్టింగ్ అనిపించొద్దు, వాడు ఐస్లోంచి వాటర్ రావద్దు. అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి. మీరు గమనించారా అలా వ్యూస్ ఎక్కువ ఉంటే, కామెంట్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే, షేర్స్ ఎక్కువ ఉంటే, యూజువల్గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా, ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు. క్లాసీ ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అదే కదా. సో అంటే వాస్తవంగా చెప్పండి, ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తే వ్యూస్ వస్తే రావడం తెలియదు, కానీ ఇంకొంచెం హాట్గా ఉంటే. ఇప్పుడు నేను ఒక రీసెంట్గా ఒకటి 1.4 మిలియన్ పోయిందా, అది నీట్గా స్లీవ్లెస్ టాప్ జీన్స్ వేసుకొని చేసాం. మరి ఎలా పోయింది ఇది? కొన్ని కొన్ని పోతే చూడడానికి మీరు మనిషి ఉన్నారు కదా, ఇంకొంచెం హాట్గా ఉంటే ఇంకా అది వైరల్ ఇంకెక్కువ అయ్యాయి. ఉన్నాయి. నేను అలా అయితే ఇప్పుడు రీసెంట్గా నేను బిక్నీ షూట్ కూడా చేశాను, నార్మల్గా నేను గోవాలో చేసుకొని పెట్టా, నాకు నచ్చింది. అక్కడ ఎక్కడ వల్గారిటీ లేదు, జస్ట్ లైక్ ఒక క్రాప్ టాప్లా ఉంది అండ్ ఒక కట్ పైన ఉంది, వేసుకున్నాను, నాకు నచ్చింది, నాకు వల్గర్గా అనిపించలేదు, నేను పెట్టుకున్నాను అంతే. వల్గర్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరు కదా. సో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు చేసే అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చెవిత విని చెవిత వదిలేయాలి. అవును. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండే? ఇండస్ట్రీ వైపు వస్తున్నాం అంటే అందరు భయపడుతూ ఉంటారు. ఫస్ట్లో అన్నీ వద్దన్నాడు మా అన్నయ్య నాకు, అన్నీ మా బ్రదర్ లేడు ఇప్పుడు. హెల్త్ పాడైపోయింది అదే ఇప్పుడు కాదు, ఒక 8 ఇయర్స్ అవుతుందండి. సో తన సపోర్టు, తర్వాత ఇప్పుడు నేనే పెద్ద ఇంటికి. ఇంటికి పెద్ద? ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా ఫాదర్ ఉన్నారు, మా నీస్, మా అంతా, మేమంతా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబమే. ఓ సూపర్. ఎలా ఉంటుంది ఇంట్లో? ఇంట్లో వాళ్ళు బాగుంటుందండి, నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎఫెక్షన్ ఎక్కువ మదర్తో ఎక్కువ ఉంటుందా ఫాదర్? మదర్ లేరు. ఓ ఫాదర్ ఉన్నారు, ఫాదర్తో తక్కువ నాకు ఇంట్లో, మా అన్న పిల్లలతో వాళ్ళతో ఎక్కువ. ఓకే. సో మిస్ అవుతుంటారా మదర్ని? మిస్ అవుతానంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్నీ చెప్పుకోవడానికి అని.
సునానతో ఉంటా అంటారు. నేను అనలేదు. మరి అంతే కదా, ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది కొంచెం మా నీకు పేరెంట్స్ లేరు, మీరు మీ ఫాదర్ ఉన్నా కూడా అన్ని చెప్పుకోలేవు కదా అట్లా కూడా అన్నారు. కానీ అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారా? అర్థమవుతుంది. ఫ్యామిలీకి నేనే హెడ్ కాబట్టి ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఉంటారు. మన మీద ఎవరైతే డిపెండేషన్ ఉంటుందో, అంటే ఇంటికి మనం పెద్దగా ఉండి పెద్ద దిక్కుగా చూసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిపైకి మనసు పోదు. ఆడుతూ పాడుతున్న ఏజ్ లో అనుకోండి అది మనకి వెళ్తుంది. ఒక మీకు రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా టైం పాస్ చేయడానికి చూడరు. ఓకే, సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి, సో మీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు అంత ఏం లేదు, యూట్యూబర్ ఇష్టపడాలి ఏం లేదు. నా ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు. చాలా ఆయన అంటే పీకెలా కట్ చేసుకుంటా అనమాట, అంత ఇష్టం ఆయన అంటే. తర్వాత ప్రభాస్ గారు ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన అంటే అబ్బా, ఆయన సినిమాలు చూసి పుట్టిపోయిన 90s కిడ్స్ అంటే ఉంటది కదా ఇంకా. సో ఆయన చాలా చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే సరే, ఇది వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చెప్పాలి అంటే ఏం చెప్తా? ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి ఎలా పైకి రావాలి అన్నది ఆయన చూసి మాత్రమే నేర్చుకోగలగాలి. మాత్రమే అంటే ఆయన మాత్రమే, ఆయన ఒక్కరే, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చింది. అల్లూరి రామలింగయ్య గారు తర్వాత కదా ఫస్ట్, ఆయన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు అన్ని మూవీస్ చూస్తాను. ఓకే, సో ఎలా ఉంటాయి కష్టాలు, యాక్టింగ్ కష్టాలు గానీ అక్కడ లోపల గ్రౌండ్ లో ఉండే? గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహం మీద తిడతా ఉంటారు, మనం అట్లంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్ గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమని. ప్యాంపర్ చేసే వాళ్ళు అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అని అర్థం. ఓకే, తిట్టే వాళ్ళే మంచిది. అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనే వాళ్ళే తిడతారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇటు ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది? 10 ఇయర్స్ అండి, 10 ఇయర్స్ బ్యాక్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేశా. ఓకే, దాని తర్వాత అష్టాచెమ్మ అని మా టీవీలో, తర్వాత ఈటీవీలో అత్తారింటికి దారి, ఇది ఒక 2-3 సీరియల్స్ చేశాను అప్పట్లో. ఓకే, అప్పట్లో. ఓకే, అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేకప్ అని చెప్పారు కాబట్టి, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? అదా ఒక మోజు. లవ్ అనేది అసలు లేదండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ. వాళ్ళు మాత్రమే ప్రేమించగలరు. ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్, ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు జనరేషన్ లో అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి ఏముందంటారు? లేదు, అది అంతే అట్రాక్షన్, అంతే. ఒకరి నీళ్లు ఒకరు ఫుల్ఫిల్ చేయడం కోసం మేల్ అట్రాక్టివ్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు అంతే. అది యూజువల్ గా ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది, బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు. దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత ఆడు వదిలేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు. సూపర్, మంచి గుణపాఠం నేర్పింది అంట. మామూలు కాదు, అమ్మా నాన్న మాత్రమే ప్యూర్గా మనల్ని లవ్ చేస్తారు, మన పిల్లలు కూడా మనల్ని చేయరు అంత లవ్.